My dear students of BCom final year, hope you are preparing well for cost accounting exam and for fifth semester. And one student just messaged me, sir, is there any possibility of getting all the 8 theory questions in short? Ala raavadam chance unda ani cheppi adutunnaru anamata. Kani oka vishayam matram nijam amma, konni previous papers evaithe meer chusaro aa papers lo definitely theory questions ekkune anamata short loni. ఈసారి మాత్రం అలా కాకుండా ఒక 3 ప్రాబ్లమ్స్ వచ్చి మిగిలిన 5 థీరీ రావడానికి ఛాన్స్ ఉంది, లేదా వైస్ వెర్సా 5 లెక్కలు 3 థీరీ కూడా కావచ్చు అన్నమాట. ఎక్కువ ప్రాబ్లమేటిక్ పార్ట్ మీదే డిపెండ్ అవ్వండి అమ్మా. షార్ట్లో ఏం నేర్చుకొని అడిగారు, మంచి డౌట్ అమ్మా. ఈఓక్యూ అనేది నేర్చుకోండి అమ్మా, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటారనమాట. తర్వాత స్టాక్ లెవెల్స్ అనేది లాంగ్లో కానీ షార్ట్లో కానీ కంపల్సరీ క్వశ్చన్ వస్తుందమ్మా. మినిమం స్టాక్ మ్యాక్సిమం స్టాక్ అని ఉంటే చూడండి అమ్మా. ఏబీసీ అనాలిసిస్ అనేది థీరీలో వచ్చిందమ్మా. అలాగే బిన్ కార్డ్ అనేది ఒకటి చూసుకోండి అమ్మా, చాలా క్విక్గా చెప్పేస్తున్నానమ్మా. అలాగే లేబర్ అనే టాపిక్లో కూడా మనకి హాల్సే అండ్ రోవన్ మెథడ్ అనేది ప్రాబ్లమేటిక్ పార్ట్ ఉంది. ఓవర్ హెడ్స్లో థీరీ క్వశ్చన్, ప్రాబ్లమేటిక్ పార్ట్లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాయిస్ అనేది డెఫినెట్లీ ఉందమ్మా. ఓవర్ హెడ్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనమాట, అ పోర్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా చూడండి. మిషన్ అవర్ రేట్లో ఒక ప్రాబ్లం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామమ్మా. ఏం లేదు, ఓవర్ హెడ్స్ అన్నీ టోటల్ చేయండి బై యాన్యువల్ ఉంటుంది కదమ్మా, వర్కింగ్ అవర్స్తో డివైడ్ చేయండి. యూ విల్ గెట్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ అవర్ రేట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట, అది ఒకటి చూడండి అమ్మా. దాని తర్వాత ఇంకా నోషనల్ ప్రాఫిట్లో కొంత పార్ట్ని మనం పీఎన్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇంకా కొంత పార్ట్ని మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అది ఒకటి చేయండి అమ్మా. 2/3, 1/3 అని చూడండి అమ్మా. కాంట్రాక్ట్ కాస్టింగ్లో అది ఇంపార్టెంట్ అమ్మా. సరే, కాంట్రాక్ట్ కాస్టింగ్ ఒక ప్రాబ్లం రావచ్చు, జాబ్ కాస్టింగ్లో కూడా తిరిగి రావడానికి ఛాయిస్ ఉందమ్మా. అలాగే టెండర్ అండ్ కొటేషన్ బాగా నేర్చుకోండి అమ్మా. యూనిట్ కాస్టింగ్లో అనమాట అదొక ఇంపార్టెంట్ టాపిక్, దాన్ని అసలు 80% కూడా మీరు ఎలిమినేట్ చేయకండి. ప్రాసెస్లో 3 ప్రాసెస్ ఉన్న ప్రాబ్లం రావడానికి ఛాయిస్ ఉంది. అలాగే మొన్న మనకి ప్రాసెస్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ అనేది అడిగినట్టున్నారమ్మా థీరీ. అలా థీరీ క్వశ్చన్ ఒకటి మాత్రం లాంగ్లో ఏదో ఒకటైతే రావచ్చు, అది ఏదైనా మనం చూడాలన్నమాట. అలాగే